భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో T20 మ్యాచ్లో కూడా భారత జట్టు చక్కని విజయాన్ని సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు, ముఖ్యంగా యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అదరగొట్టేస్తోంది. ఇక దీనిపైన ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు మీద కన్నా ఎక్కువగా భారత జట్టు నయా ఫినిషర్ అయిన రింకు సింగ్ పైన అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దానిలో మన భారత దిగ్గజాలు, ఆస్ట్రేలియా దిగ్గజాలతో పాటుగా ప్రపంచ దిగ్గజాలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక దీనికి సంబంధించి గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, రింకు సింగ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను గతంలో తనతో ఐపీఎల్ ఆడినప్పుడు కూడా ఎన్నో సందర్భాలలో ముచ్చటించాను. అతనిలో ఉన్న డెడికేషన్, ఫోకస్ నాకు ఫస్ట్ నుంచి కూడా నచ్చింది. అయితే భారత జట్టు, ముఖ్యంగా బీసీసీఏ రింకుని నయా టీంలో తీసుకుని చాలా మంచి పనిచేసింది. రింకు ఇంకా కొన్ని స్కిల్స్ అయితే ఫినిషర్గా ఉన్న తను నేర్చుకోవాల్సిందే, అప్పుడే తనకి ఈ క్రికెటర్గా ఫినిషర్గా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పాడు. ఇక ఆ తర్వాత ధోని ఏమన్నాడంటే, చాలా అద్భుతమైన ప్రదర్శన, 9 బంతుల్లో 35 పరుగులు, ఫినిషర్గా వచ్చి చేయటం నిజంగా అద్భుతం. ఫినిషర్గా వచ్చిన ఆటగాడికి ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది, దాన్ని జయించి అన్ని బంతుల్లో అన్ని పరుగులు సాధించడం చాలా గొప్ప విషయం అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ ఎవరైతే కోచ్గా వ్యవహరిస్తున్నాడో ప్రస్తుత జట్టుకి, అతను వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రింకులో నాకు చాలా అత్యద్భుతమైన గొప్ప క్రికెటర్ కనిపించాడు. అయితే తను తన కొత్త కొత్త స్కిల్స్ని ప్రాక్టీస్ సెషన్స్లో నాకు చూపిస్తూ ఉంటాడు, ఎన్నో సందర్భాలలో నేను కూడా ఆ న్యూ స్కిల్స్ని చూసి ఆశ్చర్యపోయాను. ఫినిషర్గా తను నిలదొక్కుకోవాలి అన్న పట్టుదల కసి అతన్ని ఎంతటి స్థాయికైనా తీసుకువెళ్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు అంటూ పేర్కొన్నాడు.